मुख्यमंत्री केसीआर చేసినటువంటి వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి పూర్తిగా రాజ్యాంగమే మార్పులు చేయాలి రాజ్యాంగం ప్రస్తుతం ఉన్నటువంటి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు కూడా ఏ మాత్రం సఖ్యతగా లేదంట కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ అంశంపై ఎలాంటి చర్చ జరుగుతుందనేటువంటి అంశంపై ప్రస్తుతం అంత మాట్లాడండి కాంగ్రెస్ ఆదివాసీ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లనాయకర్ బెల్లనాయకర్ అసలు ఏ విధంగా చూడాలి నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను అసలు రాజ్యాంగం మీద కూడా మాట్లాడారు అసలు రాజ్యాంగం సృష్టించినటువంటి 20 దాంట్లో భాగంగానే 29వ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయారా ఇప్పుడు రాజ్యాంగం లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు ఆర్టికల్ 3 లేకపోతే అసలు ఈ రాష్ట్ర విభజన జరిగేది కాదు ఇవాల కేసీఆర్ గారు నాగ్పూర్ చెప్పినటువంటి డైరెక్షన్ లో పని చేస్తున్నా అనేది నిన్నటి ప్రెస్ మీట్ చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది పైకేమో బీజేపీని తిడుతున్నాడు ఆర్ఎస్ఎస్ తోను కలిసి ఉంటాడు ఆయన ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి ఆలోచన గాని అసలు ఈ రాజ్యాంగమే వద్దనేటటువంటి వాళ్ళు గాని ఎవరు ముందు రాజ్యాంగం దేశానికి స్వతంత్రం వచ్చి 1947 లో రాజ్యాంగ పరిషత్ ఏర్పడుతున్నటువంటి క్రమంలో రాజ్యాంగం కొత్తది అక్కర్లేదు భారతదేశానికి సాంప్రదాయబద్ధంగా ఒక రాజ్యాంగం ఉన్నది భారత ఉపఖండంలో అప్పటికి దాదాపు 625 దేశాలు ఉంటే ఆ 625 దేశాలు అమలవుతున్నటువంటి రాజ్యాంగం మనధర్మం అనేటటువంటి రాజ్యాంగం ఆ మనధర్మం అనేటటువంటి రాజ్యాంగాన్ని కాషాయ జెండాని దేశ జెండాగా పెట్టుకోవాలి మనధర్మం అనే దాన్ని రాజ్యాంగం పెట్టుకోవాలని చెప్పి ఆర్ఎస్ఎస్ ఆ రోజు వాదించింది ఆర్గ్యుమెంట్ చేసినటువంటి పరిస్థితి మొన్నటి దాకా 2002 వరకు ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ గుర్తించలేదు చివరికి 2001 లో చాలా మంది విద్యార్థులు నాగ్పూర్ వాళ్ళ కేంద్రం మీద దాడి చేసి జాతీయ జెండా ఎగరేయడం కోసం పనిచేసినటువంటి క్రమంలో ఆ తర్వాత వాళ్ళే 2002 నుంచి జాతీయ జెండాను ఎగరేయడం మొదలుపెట్టారు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగానే గుర్తు చేయదలుచుకున్నాను కాబట్టి ఇవాళ నాగ్పూర్ ఎజెండాను కేసీఆర్ అమలు చేయదలుచుకున్నాడు అనేటటువంటిది క్లియర్ పైకి బీజేపీతో కొట్లాడుతున్నట్టు నటిస్తాడు లోపట చేసేది ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం అనేటటువంటి విధానాన్ని తీసుకొస్తాడు చాలా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఈ రాజకీయ వ్యూహంలో భాగంగానే నిన్న మాట్లాడిండు ఇవాళ మోడీని అమిత్ షాను తిట్టడం వాళ్ళ ఎజెండాను అమలు చేయడం అందుకనే విస్తృతమైనటువంటి చర్చ రాజ్యాంగ మార్పు మీద తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కోరిక ఆర్ఎస్ఎస్ కానీ ఇవాళ కేసీఆర్ కానీ ఉన్నది భారత రాజ్యాంగం మొట్టమొదటిసారిగా ఈ దేశంలో సమానత్వాన్ని ప్రవేశపెట్టింది అంతకుముందు సామాజిక వ్యవస్థలో సమానత్వం లేదు ఆర్థిక వ్యవస్థలో సమానత్వం లేదు ఇవాళ స్త్రీ పురుషుల మధ్యన సమానత్వం లేదు మనధర్మ రాజ్యాంగం ఏం చెప్తున్నది దళితులకు విద్యా హక్కు ఉండకూడదు గిరిజనులకు విద్యా హక్కు ఉండకూడదు మహిళలకు విద్యా హక్కు ఉండకూడదు ఆస్తి హక్కు ఉండకూడదు పురుషులతో సమానంగా జీవించకూడదు కాబట్టి కొన్ని ఆధిపత్య వర్గాలు మాత్రమే వ్యాపారాన్ని చేయాలి అధికారాన్ని కొన్ని ఆధిపత్య వర్గాలు మాత్రమే అనుభవించాలి సంపదను కొన్ని వర్గాలు మాత్రమే కూడగట్టుకోవాలనేటటువంటి ఈ దేశంలో దాదాపు 1500 సంవత్సరాలు అమలు అయినటువంటి రాజ్యాంగం అది అదే రాజ్యాంగం కావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది అటువైపు తీసుకెళ్లాలని వాళ్ళ కేసీఆర్ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది నేను అడుగుతున్న కేసీఆర్ భారత రాజ్యాంగంలో నంచన అంశాలు ఏంటి ఉన్నాయి భారత రాజ్యాంగం ఎందుకు వద్దనుకుంటున్నాడు ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఏ కారణాల రీత్యా ఈ దేశం వెనకబడి భారత రిసోర్సెస్ను వాడుకోవడానికి భారత రాజ్యాంగం ఆపిందా ఇవాళ నీటి వనరులను వాడుకోవడానికి భారత రాజ్యాంగం వద్దన్నదా ఇవాళ అడవి వనరులను వాడుకోవడానికి భారత రాజ్యాంగం వద్దన్నదా యువత ఉద్యోగాలు కల్పించడానికి భారత రాజ్యాంగం వద్దన్నదా అభివృద్ధిని భారత రాజ్యాంగం వ్యతిరేకించినటువంటి అడ్డం పడ్డటువంటి సందర్భాలు ఏమున్నాయో నాకు చెప్పండి ఇవాళ 80,000 పుస్తకాలు చదివినా అనేటటువంటి కేసీఆర్ గారికి భారత రాజ్యాంగం చదవలేదా చదవకుంటే మళ్ళొకసారి చదువుకోండి అర్థం కాకుండా సుప్రీంకోర్టు జడ్జిలను పిలిచి చెప్పుకోండి ఎవరు చెప్పకూడదు నేను వస్తా ప్రతి క్లాస్ టు క్లాజు ప్రతి ఆర్టికల్ టు ఆర్టికలు దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ గారికి కానీ భారత రాజ్యాంగాన్ని ముట్టుకొని సమానత్వాన్ని విధ్వంసం చేసి ఆధిపత్యాన్ని తీసుకొచ్చి కొన్ని వర్గాల సంపదను అధికారాన్ని కట్టబెట్టాలనేటటువంటి మను ఆలోచనలు కనుక తీసుకొస్తే ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు రాజకీయంగా కేసీఆర్ను పాత్ర పెడతారు తెలంగాణ నుంచే కేసీఆర్ను తరిమేసేటటువంటి సందర్భం వస్తుందని మాత్రం గట్టిగా చెప్పగలను నేను అంటే రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయాల్లోనూ కూడా పని మార్పులు రావాలి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కూడా కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు అంటే ప్రధాన పీఠం మీద కన్నేశారనుకోవాలా లేదంటే ప్రధానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నట్టు ఉండదా భారతదేశంలో ఎవరన్నా పార్టీలు పెట్టుకోవచ్చు ఎవరన్నా రాజకీయాలు చేసుకోవచ్చు ఎవరన్నా ప్రధానమంత్రి కావచ్చు అది భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది నేనంటున్నా భారత రాజ్యాంగాన్ని తీసేసిండు అనుకో నువ్వు శూద్రునివి కదా నీకు అధికారంలో కూర్చునే హక్కే లేదు భారత రాజ్యాంగం శూద్రుడు అనేటటువంటి విలమకునాన్ని అధికారంలో కూర్చునేటటువంటి హక్కు ఇచ్చింది రెడ్లు విలమలు కమ్మలు ఇదంతా శూద్రకులాలు శూద్రకులాలు సేవ చేయాలి తప్ప అధికారం చేయడానికి వీల్లేదు మరి ఈ భారత మను రాజ్యాంగం ప్రకారం మరి కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి అర్హుడు కాకుండా ఇవ్వాలా ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయాలంటే భారత రాజ్యాంగం ఉండాల్సిందే తనకు ఆ కోరికుంటే తప్పులేదు ఇప్పుడు నేనేమంటున్నా కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కోరుకోవచ్చు
देश में पार्टी పెట్టుకోవాలని కోరుకోవచ్చు సంపదను కూడగట్టుకోవాలని కోరుకోవచ్చు తప్పేం లేదు దాన్ని మేము వ్యతిరేకించట్లేదు కానీ ఆ అవకాశం కల్పించింది ఎవరు భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగం తీసేస్తాననేటటువంటి పద్ధతిలో మాట్లాడితే తోలు తీసి తొండం కడతారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ప్రజలు ఈ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళు రాజును ఎన్నుకునే రాజు కడుపులో రాజు పుట్టేది అంతక ముందు మన ధర్మం చెప్పినట్టు కానీ రాజు కడుపులో రాజు పుట్టలేదే ఇక్కడ ఓటు ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలు పుట్టి తమను తామును పాలించుకునేటటువంటి చైతన్యాన్ని అందించే భారత రాజ్యాంగం 1950 జనవరి 26 కంటే ముందు నాకు మాట్లాడే హక్కు లేదు ఈ దేశంలో చదువుకునే హక్కు లేదు నాకు ఈ దేశంలో సంపదను కలిగి ఉండే హక్కు లేదు నాకు ఈ దేశంలో ఈ దేశంలో స్త్రీ పురుషులు సమానంగా జీవించేటటువంటి హక్కు లేదు స్త్రీలకు విద్యా హక్కు లేనటువంటి పరిస్థితి చదువుతే చెవులలో సీసం పోసినటువంటి పరిస్థితి నాలుకలు గోసినటువంటి పరిస్థితి ఆ రోజునటువంటి రాజ్యాంగం చెప్పింది దానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం దీని తీసేసినాక కేసీఆర్ని ఒడ్డేక్తాడు అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే అర్హత ఎక్కడ ఉంటది అప్పుడు క్షత్రియుడు ఉండాలి క్షత్రియుడు కాదు కదా ఈ దీశేశ్రంక కేసీఆర్ ఏమైతాడు పోయి వ్యాపారం చేసుకోవాలి లేకపోతే జీతగాని గారు పని చేయాలి సేవ చేసుకోవడం తప్ప ఆయనకి ఇంకో హక్కు లేదు ఆయనకు కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది వ్యవస్థను విధ్వంసం చేసేటటువంటి అధికారం ఏం భాష అండి నాకు అర్థం కాదు ఏం మాట్లాడడం కుక్కలు నక్కలు పందులు అంటారు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అర్హత లేదు కేసీఆర్కు వ్యవస్థను విధ్వంసం చేసి వ్యవస్థలో సామాజిక విలువల్ని విధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసి అధికారం ఎవడిచ్చాడు నీకు నీకు ఓట్లేసి గెలిపించింది పాలించమని సేవకుడిగా సర్వీస్ సేవకుడిగా ప్రజలకు సేవ చేయమని ముఖ్యమంత్రి కూర్చోబెట్టిరంటే రాజు చేయలే నిన్ను సేవకుడిగా కూర్చోబెట్టిరు 5 సంవత్సరాల టర్మ్ కోసం కూర్చోబెట్టిరు నువ్వు నచ్చకుంటే తీసి పురుగుని తీసి పడేసినట్టు పడేస్తాడు రే ప్రజలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నట్టు తెలంగాణ ప్రజలు కాళ్ళ కింద నలిపేసి తీసి అక్కడ పడేస్తారు కేసీఆర్ కాదు కేసీఆర్ తాతను కూడా పడేస్తారు కాబట్టి అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు దాన్ని విధ్వంసం చేసేటటువంటి అవకాశం గాని ప్రయత్నం గాని అదే విధంగా సామాజిక విలువల్ని విధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం గాని మానవ విలువల్ని మనుషుల మధ్యన మనుషుల ప్రేమ బంధాలు ఉంటాయి అదే సౌభ్రాతత్వం స్వేచ్ఛా సమానత్వం సౌభ్రాతత్వం ఈక్వల్ జస్టిస్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఎందుకు చెప్తుంది ప్రేమపూర్వకంగా అన్నదమ్ములు కలిసిటటువంటి వ్యవస్థకు ని ప్రథమ పీఠిక ఇవాళ వాగ్దానం చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ సౌభ్రాతత్వ భావజాలం కానీ ఆలోచన దృక్పథం కానీ లేదు విలేకరులు అడిగితే విలేకరులను తిడతావు వానికి ఏం తెలియదు అంటావు వీనికి ఏం తెలియదు మీకేం తెలుసు మరి ఏ నదుల లెక్కలు టీఎంసీల లెక్కలు చెప్తే మేధావి అయిపోతారా అది తెలియదా ఇవనికి ఇవాళ మొత్తం వస్తున్నటువంటి నీళ్ళలో సగం నీళ్ళు యూటిలైజ్ అవుతున్నాయి ఏ నువ్వు చేస్తే యూటిలైజ్ అవుతున్నాయా ఈ దేశానికి 1940 స్వతంత్రం వచ్చినప్పుడు తిండి లేదు వేసుకోనికి బట్టలు లేవు ఇవాళ కేసీఆర్ కుటుంబానికి కూడా అదే పరిస్థితి ఉండొచ్చు ఆ రోజు నువ్వు చేస్తున్న విధ్వంసం ఏంది ఎందుకు విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తారు ఇక ఈడ గూట్లరాటి దియలో ఉంటే ఎట్లరాయి తీస్తున్నట్టు ఈయన పోయి ఈడ విద్యార్థులు చేస్తున్నారు నీ మంత్రులు నువ్వు స్వయాన వరంగల్కు వడగడ వాళ్ళకి పోయి మాట్లాడి భరోసా ఇస్తానని చెప్పేసి వచ్చిన తర్వాత నీకు శాత కాకుంటే 4 మంత్రులు పంపిస్తే మంత్రులు పోయి వచ్చిన తర్వాత రోజుకు 4 వస్తున్నారు అంటే నీ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు విద్యార్థులకు లేదు ఉద్యోగులకు లేదు నిరుద్యోగులకు లేదు ప్రజలకు లేదు ఇవాళ రైతులకు లేనటువంటి పరిస్థితి ఉంది నీ పాలనా జాతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం టైం పాస్ మాటలు మాట్లాడుతూ వనిదిట్టి వినిదిట్టి ఇవాళ తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావు కాబట్టి డైవర్ట్ స్కీమ్స్ బంద్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను మరొకసారి చెప్తాను భారత రాజ్యాంగాన్ని టచ్ చేస్తే కాలిపోతాడు కేసీఆర్ ఇది పూర్తిగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నాగపూర్ డైరెక్షన్ లో పని చేస్తున్నాడు పూర్తిగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తున్నాడు ఇప్పటికైనా సరే కేసీఆర్ తన మాటలు మార్చుకోవాలి రాజ్యాంగం జోలికి వస్తే కేసీఆర్ని తాట తీస్తామంటూ కూడా బెల్లనాయక్ గారు ఇచ్చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్